ఏషాలంతా కత్తిపోడుతో ప్రజలకు మోసం చేసి నువ్వు లక్ష కోట్ల అవినీతి చేసినవాడే సీఎం సీట్లో కూర్చున్నావు 30 కేసులు ఉన్నవాడివే సీఎం సీట్లో కూర్చున్నావు మచ్చలేని మనిషికి నువ్వు మచ్చయ్యాలన్న కూడా ఇయాల 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఇయాల హర్షం వ్యక్తం చేస్తున్నా ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి మచ్చ లేదు ఈ సైకో ఏ రకంగా మచ్చ పెట్టినా కూడా వీడికి నాంది పలికిచ్చి మేము పంపిస్తాము త్వరలోనే నువ్వు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉంటే నిన్ను కాల్ చేసి ఎప్పుడో పంపించేసాడు అగ్నిగుండంలాగా నీ కాల్ చేసాడు తాడేపల్లి కొంప దగ్గర నువ్వు లేకుండా పోవటమే నీ అదృష్టమైంది ఇంకోటి ఏంటంటే నీ డ్రామాలు ఆ రోజు నీ ఆవిడ మీ పెళ్ళం అందరూ ఆడిన డ్రామాలు మా భువనేశ్వరమ్మ ఆ డ్రామాలు ఆడలేదు తన భర్త చేసిన నా భర్త ప్రజల కోసం గలమిప్పుతున్నారు ఆ గలం ఆయన గొంతు నొక్కడానికి ఈ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారు అంతే 10 నిమిషాలు అరగంటలో మా చంద్రన్న ముచ్చంలాగా బయటికి వస్తున్నారు మీరు చూడండి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం కూని చేసేశాడు ప్రజాస్వామ్య హక్కుల్ని హరించాడు ప్రతిపక్ష నాయకులు చేసే కార్యక్రమాల్ని అధికార పార్టీ చేసే ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళకుండా గొంతు నొక్కాడు ప్రతిపక్షాల గొంతు అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానమా నువ్వు ఒక్కసారి అడిగి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చావు కనుక నువ్వు ఒక్కసారితో వెనక్కి వెళ్ళిపోతావు అయిపోయింది నువ్వు వచ్చిన తర్వాత పిచ్చోడి చేతిలో రాయిలా అయిపోయింది ఈ రోజు రాష్ట్రం ఎక్కడా లేదు ఇంత కాలంలో ప్రతిపక్షాల గొంతును నొక్కింది ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరైన విధానం కాదు ఈ రోజు రాజ్యాంగాన్ని నిర్మూలన చేసేసావు నువ్వు రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించావు పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు ఎంతసేపు నువ్వు నొక్కగలవు చంద్రబాబు నాయుడు నీ 4.5 సంవత్సరాలు పట్టుకోవడానికి నీకు టైం దొరకలేదా ఇప్పుడు మాత్రం నువ్వు దిగిపోయే ముందు ఎందుకు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడిని కావాలని ఈ రోజు అరెస్ట్ చేసావు లక్ష కోట్లు తిన్నా నీ నాన్న సీఎం గా ఉన్నప్పుడు నీ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని నువ్వు లక్ష కోట్లు దొంగిలించిన దొంగవే నువ్వు ఆర్థిక నేరస్తుడివే చంద్రబాబు మీద మచ్చ వేయాలనుకున్నా నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి నీకు నూకలు చెల్లిపోయినాయి ఆంధ్ర రాష్ట్రంలోనే నువ్వు ఉండే నూకలు చెల్లిపోయినాయని మేము ఈరోజు తెలియజేస్తున్నాం తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారండి కడిగిన ముచ్చంలాగా బయటికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తెచ్చిన చీకటి జీవోలు కానీ చీకటి అరెస్టులు కానీ అర్ధరాత్రుల్లో పరిపాలన ఇదంతా కూడా పగల పరిపాలన కాదండి అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే టైంలో చేసే పరిపాలన అనమాట చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఎంతమంది ఉద్యోగులు ఉద్యోగాలు సంపాదించారు వాళ్ళ ఉద్యోగ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారు నీకు పరిపాలన చేతగాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్తూ అడుగుతున్నాం మిమ్మల్ని మీకు కనీసం ఒక్క పరిశ్రమ తేలేదు ఉద్యోగస్తులకి సరైన భద్రత కల్పించలేదు ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు ఎప్పుడొస్తాయో కూడా తెలియని పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది ఇలాంటి పరిస్థితుల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు వృత్తి విద్యలు నేర్చుకుని ఏదైనా కానీ జాబులకు వెళ్తున్నారో వాళ్ళకి అది కూడా నీడ కూడా ఆ అండ కూడా లేకుండా చేయటానికి 4 రాష్ట్రాల్లో లేని ఇబ్బంది నీకు ఇక్కడ వచ్చిందా 4 రాష్ట్రాల్లో ఏ కంపెనీ అయితే తీసుకుందో ఈ రాష్ట్రానికి అదే కంపెనీ తీసుకుంది సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు ఎవరికి ఇచ్చారో అదే సబ్ కాంట్రాక్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎవరికి జరిగినటువంటి అవినీతి నీకు నీ రాష్ట్రంలో జరిగిందా అరే నేను తిన్నాను లక్ష కోట్లు మిగతా వాళ్ళు తింటారు వాళ్ళు కూడా తినే ఉంటారు అని చెప్పి నువ్వు ఊహించుకొని ఈ రకంగా చేయటం అనేది అది భావ్యం కాదు అదేవిధంగా నీకు రాత్రిపూట కలలో నిన్ను ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళకి అర్ధరాత్రిపూట అరెస్టులు జరిగిపోతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అధికారంలోకి రాబోతున్నారు అనే భయం నిన్ను నిద్రపోనీక ఏదో ఒక రకంగా చేద్దామని వాళ్ళు నువ్వు చేసిన పనికి నీ రాజకీయ జీవితానికి నువ్వే సమాధి కట్టుకునే విధంగా చేసుకుంది నీ సమాధి నువ్వే కట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రోజున మిగిలిన 150 మంది ఎమ్మెల్యేలు కూడా ఒక్కసారి గ్రహించండి దీన్ని మీరు ఖండించి మనస్ఫూర్తిగా మీరు జరిగింది అన్ని ఒప్పుకొని మీ జగన్మోహన్ రెడ్డికి చెప్పుకుంటారా మీకేదైనా భవిష్యత్తు ఉంటుందేమో లేదనంటే సర్వనాశనం మీకు కూడా రాజకీయ జీవితం సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఖబర్దారని చెప్పని మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం పచ్చకామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది అంటారండి నేను దొంగను కదా ఈ లోకంలో అందరూ దొంగలే అనుకుంటున్నాడేమో చంద్రబాబు నాయుడు గారు 7 పదుల వయసులో కూడా ఆయన ఎలాంటి అభివృద్ధి చేశాడో 4 పదుల వయసు నువ్వెలా చేస్తున్నావో ఆలోచించుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలా వీకెండ్ అరెస్టులు చీకటి జీవోలతోనే నువ్వు కాలక్షేపం చేసావు ఈ 4.5 ఏళ్ళు కూడా నువ్వు చేసింది ఏవీ లేదు ఈ వీకెండ్ అరెస్టులు నీ చీకటి జీవోలతోనే నీ పరిపాలన అంతా కొనసాగింది ఇక్కడ ఇవాళ ఈ
ఈ కేసు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన కేసు అది నిజాయితీగా పెట్టిన కేసేనా ఆయనకి ఎఫ్ఐఆర్ లో కేసు ఉందా కనీసం తండ్రి మీద కేసు పెడితే కొడుకుని చూడనివ్వడానికి కూడా వెళ్ళకుండా ఈ పోలీసుల్ని అడ్డం పెట్టుకొని నువ్వు పొద్దున ఎంత హై డ్రామా చేసావు నీలాంటి కొడుకు కాదు లోకేష్ గారు నీలాంటి కొడుకు కాదు తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించే కొడుకు కాదు తండ్రిని అరెస్ట్ చేస్తే ఆగమేఘాల మీద బయలుదేరిన కొడుకు నీలాంటి అవినీతి కొడుకు కాదు నీలాంటి అవినీతి పరుడు కాదు ఈ ముఖ్యమంత్రి నీ ఇక్కడ ఇప్పుడు ప్రజలందరూ ఈ నాలుగేళ్లలో ఏం చెప్పుకుంటున్నారు 16 నెలల జైల్లో ఉండొచ్చిన వాడు ఇంతకంటే ఏం పరిపాలన చేస్తాడు ఒక ఖైదీ ఇంతకంటే రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని చెప్తున్నారు నువ్వు అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టించి రేపు ముఖ్యమంత్రి అయ్యేది ఆయనే నీకు కూడా తెలుసు రాబోయే ఎలక్షన్లో నీ సమాధి నువ్వే కట్టుకున్నావు ఈ నాలుగున్నరేళ్లలో నీ సైకో పరిపాలనతో నీ నిరంకుశ పాలనతో ఈ రాష్ట్రాన్ని ఇలా ఇలా తయారు చేసావు మళ్ళీ నువ్వు గెలవని ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఒక్క ఛాన్సే నీకు లాస్ట్ ఛాన్స్ అయ్యిందని నీకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే గెలుస్తున్నారు ఆయన్ని కూడా ఖైదీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలని పైశాచిక ఆనందంతో చేస్తున్న పని ఇది నువ్వు నీ కోరిక నెరవేరదు నీ పైశాచిక ఆనందం తీరదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి నీకు కూడా ఆయనే ముఖ్యమంత్రి నువ్వు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు నిద్రలో కూడా కలవరిస్తున్నావో నీ మీటింగుల్లో నువ్వు చేసినవి ఏంటో చెప్పుకోకుండా చంద్రబాబు 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 అని జపం చేస్తున్నావు నీకు కూడా నిద్రలో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే తలుస్తున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి మచ్చ మరక లేకుండా ఆయన బయటకు వస్తారు నీ పైశాచిక ఆనందం నీలోనే ఉంటుంది నువ్వు లండన్ పారిపోకుండా ఇక్కడ ఉండి అరెస్ట్ చేయించాల్సింది ఇది ఈ తతంగం అంతా నువ్వు ఇక్కడుండి చేయించాల్సింది నీ తాడేపల్లి కొంప కూలేదో నీ టీవీలు పగిలేయో అప్పుడు తెలిసేది ఈ తతంగం అంతా నువ్వు ఇక్కడికి రా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేయి అప్పుడు ఏంటో తెలుస్తుంది తెలుగుదేశం కార్యకర్తల బలం ఏంటో చూపిస్తాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండి నిమిష నిమిషానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఒక పథకం ప్రకారం ఒక కుట్ర ప్రకారమే ఇదంతా నడిపిస్తా ఉన్నాడు. నిన్న సిట్ అధికారులు అట్లాగే ఈరోజు సిఐడి అధికారులు మాట్లాడేదాని ఒకరొకరు మాట్లాడేదానికి పొంతం లేకుండా పోయింది. నిన్న సాయంత్రం చంద్రబాబు గారిని కోర్టుకి హాజరుపరుస్తా ఉన్నారు. ఎందుకు హాజరుపరచలేదు? ఇది కుట్రలో భాగంగానే నిన్న సాయంత్రం హాజరుపరచలేదు. ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఒక్క సాక్ష్యాధారం లేదు కానీ అతి దుర్మార్గంగా ఎన్నో సాక్ష్యాధారం ఉన్నట్టు ఒక హై డ్రామా చేస్తూ ఉన్నారు, చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక పథకం ప్రకారమే ముందుగానే లండన్ వెళ్ళిన తర్వాత ఇట్లా చంద్రబాబు గారిని తప్పుడు కేసులు ఇరికించాలని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గంగా జరుగుతూ ఉంది. అట్లాగే పోలీసులు కూడా ప్రజాప్రతినిధుల మీద చాలా దురుసుగా వ్యవహరిస్తూ ఉన్నారు, తీవ్రవాదులను చూసినట్టు చూస్తూ ఉన్నారు. అలాగే అందుకే దీని మీద వాళ్ళ హౌస్ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అలాగే చట్ట వ్యతిరేకంగా హౌస్ అరెస్టులు చేశారు. అందుకే దీని మీద కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. రేపు హౌస్ మోషన్లో విచారణకు రాబోతా ఉంది కేసు హౌస్ అరెస్టుల మీద. నేనే ఆ కేసు వేయడం జరిగింది. మరొక విషయం ఏంటంటే అనేక పార్టీలు ఈరోజు చంద్రబాబు గారికి సంఘీభావం అని చెప్పారు. ఈ విధంగా ఆయన అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ఆయన అక్రమంగా అరెస్ట్ చేస్తే, తప్పుడు కేసులు ఇరికిస్తే సంఘీభావం చెప్పడానికి వస్తూ ఉంటే కూడా పవన్ కళ్యాణ్ని రాకుండా జనసేన నాయకుడిని ఆపడం చాలా దుర్మార్గం. సో ఇది అంతా కూడా ఒక కక్ష సాధింపు చర్యగా జరుగుతూ ఉంది, ఒక దుర్మార్గంగా జరుగుతూ ఉంది. ఎన్ని మీరు కక్ష సాధింపు చర్యలు చేసినా సరే చంద్రబాబు గారు మత్సలేని నాయకుడు, ఒక్క రూపాయి అవినీతి చేయలేదు, మీరు ఏం పీక్కోలేరు ఏం చేయలేరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ధర్మం మా పక్షాన ఉంది, చంద్రబాబు గారి పక్షాన ఉంది, కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. నిర్దోషిగా చంద్రబాబు గారు ఎప్పుడు బయటకు వస్తారు? ప్రజాకోర్టులో ఈ జగన్మోహన్ రెడ్డికి శిక్ష తప్పదు, డిపాజిట్లు కూడా గల్లంతవుతాయి, ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాబు గారికి ఏ ఇబ్బంది లేదు, ఒక గంటలో బయటకు వస్తున్నారు. ముండ ఏడుపులు మేము ఏడము, రోడ్డు మీదకి రాము, గుండెపోటులు రావు, హార్ట్ అటాకులు రావు. మేము ధైర్యంగా ఉన్నాము, బాబు గారు కూడా ధైర్యంగా ఉన్నారు, నాయకులు అంతా ఉన్నాము. అందరూ కలిసి మచ్చలేని నాయకుడిగా బయటికి తీసుకెళ్తాము. మేము ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు, ప్రజలందరూ సపోర్ట్ చంద్రబాబు గారికి ఉంది. మేము ఏమి ఆడము, సంతోషంగా ఉన్నాము. బాబు గారు బయటకు వస్తారు, ఇవన్నీ చెత్తయి అన్ని అందరికీ తెలుసు.
లాయర్లు అందరూ ఉన్నారు, పోలీసులకు కూడా తెలుసు, వాళ్ళు అందుకనే సైలెంట్ గా ఉన్నారు. బాబు గారు వస్తున్నారు, గంటలో మనం సంబరాలు చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఈ రోజు 40 సంవత్సరాలు రాజకీయం కలిగిన వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. అదేవిధంగా మచ్చలేని చంద్రుడు ఎవరన్నా ఉన్నారంటే పైన ఆ చంద్రుడు, కింద ఈ చంద్రన్న అని చెప్పి మేము సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎందుకండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దోపిడీలు చేశారా, దౌర్జన్యాలు చేశారా, దొంగతనాలు చేశారా, ఏం చేశారని వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. అలాంటి పనులు చేసి అధికారంలోకి వచ్చింది మీరు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓటేశారంటే ప్రజల హక్కులను కాపాడాలి, అంతేగాని ప్రజలను హింసించకూడదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న పొద్దున్న నుంచి 74 సంవత్సరాల వ్యక్తిని మీరు అనేక విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మిమ్మల్ని ప్రజలు ఎందుకుంది ఇబ్బందులు పెట్టమనా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకని ప్రజలే మీకు అధికారం పోయే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఏం చెయ్యాలో అర్థం కాక మీ ఇష్టం వచ్చినట్టు సొంత పెత్తనాలు చేసుకుంటా ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, అధికారులను ఇబ్బంది పెడుతున్నారు, మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నారు, లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు. ఇలాంటి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇవాళ బాబు గారు నిప్పులాగా నిజాయితీగా బయటకు వస్తారని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది ఇక్కడ కోర్టు హౌస్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి 70 లక్షల మంది కార్యకర్తలు నిన్న నుంచి భోజనాలు అన్ని మానేసి నిద్రాహారం లేకుండా ఆయన నిప్పులా బయటకు రావాలని 70 లక్షల మంది ప్రార్థిస్తున్నారు. ఇది కోర్టు ఆవరణలో ఇక్కడ చేరుకున్న తెలుగుదేశం నేతలు అలాగే శ్రేణుల స్పందన. కెమెరా పర్సన్ బి నాగరాజుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి, ఓటర్ స్టూడియో.